అది అదృష్టమా లేక దురదృష్టమా తెలీదు. కావలిస్తే కాసేపు గర్వకారణంగా ఫీల్ అయిపోవచ్చు. రాజకీయం తెలియని, రాజకీయాలు చెయ్యలేని, రాజకీయాలకు లొంగని ఒక పెద్ద మనిషి మనకు ప్రధానమంత్రిగా రావటం చరిత్రలో నిలిచిపోయే ఒక అరుదైన విషయం. నిరాడంబరతకు, నిజాయితీకి మారుపేరు అనిపించే ఆయన నైజాన్ని, నైతికతను మాత్రం సత్కరించుకుని తీరాల్సిందే. మన్మోహన్ సింగ్ భారతదేశపు శ్వేత సౌధం. 2014 దాకా మనకు పట్టిన అదృష్ట యోగం, బెస్ట్ స్టేట్స్మెన్, బెటర్ ఎకానమిస్ట్, ఇవన్నీ క్వాలిటీలు. ఇంత అనుభవం ఉన్న ప్రధాని ప్రపంచంలో మరే దేశానికి లేడు. ఈ మాట చెప్పడానికి చరిత్ర చదవాల్సిన అవసరం లేదు, కానీ ఈ మాటను అంగీకరించడానికి మాత్రం మనం సిద్ధంగా లేము. ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ ప్రధాని సీట్లో చూడాలంటే రాజకీయ యోధానుయోధులకు చాలా కష్టమైన పనే. అనుభవం లేని అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి అనేది ఎల్కే అద్వానీ విసిరే రొట్టి డైలాగ్. అమెరికా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా క్యాబినెట్లో మార్పులు చేసే ఒక తొత్తుగా మన్మోహన్ను కామ్రేడ్లు తీసిపాడేస్తారు. ఇంత భయంకరమైన కుంభకోణాలు ప్రధాని దృష్టికి పోకుండా ఎలా ఉంటాయన్నది నిన్న మొన్న మన వెంకయ్య చేసిన విమర్శ. పనికిమాలిన ప్రధానిగా ముద్రపడిన ఇంతటి అవమాన భారాల్ని మౌనంగా భరించగలగడం ఒక్క మన్మోహనుడికే చెల్లింది. ఇందిరను పొట్టన పెట్టుకుందన్న అపవాదును భరిస్తున్న ఒక కమ్యూనిటీ నుంచి ఒక ప్రధానమంత్రిని గాంధీలే ఏరి కోరుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. లోక్సభలో సభ్యత్వం లేని ఏకైక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ మన్మోహన్ సింగే. ఎందుకంటే ఎన్నికల్లో నుంచుంటే డిపాజిట్లు దొరకవన్నది ఈయనకే తెలుసు. పాపం ఆ సాహసం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆయన లాంటి పెద్ద మనుషులు పొగడుకోవడానికి తప్పితే పట్టం కట్టడానికి మాత్రం పనికిరారు. అటువంటి వాళ్ల కోసమే రాజ్యసభ అనే ఒక వెసులుబాటు కూడా ఉంది. మన్మోహన్ చదువు సంజ్ఞల గురించి వెతకాలే కానీ వికీపీడియా చాంతాడంత జాబితా విప్పుతుంది. ఆర్బీఐ గవర్నర్ గిరి నుంచి ప్లానింగ్ కమిషన్ చైర్పర్సన్ దాకా మన్మోహన్ ఎక్కని మెట్టంటూ లేదు. బ్యూరోక్రసీలో ఆయనకు తెలియని రంగమే లేదు. 480,00,000 ఆస్తులున్న మన్మోహన్ ఏ రకమైన అవినీతి ఆరోపణలకు దొరకపోరు. ఉన్న 3 కూతుళ్లకు మతాంతర పెళ్లిళ్లు చేసి లౌకిక నీతిని కూడా పాటించారు. ఆయన కంటే నీతిమంతుడు, ఆయన కంటే అనుభవజ్ఞుడు క్యాబినెట్లో లేడు కనుకనే సోనియా గాంధీ ఈ సింగునే వేదిక మీదకి పిలిచింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకు రావడంలో కొన్ని రాజీలు తప్పవన్న ఆయన నిర్వేదంతోనూ కొందరు ఏకీభవిస్తారు. దేశం రాజకీయ సంక్షోభంలో చిక్కుకోకుండా నిగూఢంగా, నింపాదిగా, నిరాడంబరంగా పాలన సాగిస్తున్న మన్మోహన్ సింగ్ ఇవాల్టి 2G రొచ్చు తాత్కాలికమన్న మాటకే కట్టుబడి ఉన్నారు. ఆయన దివాణంలో నీతిమాలిన పనులు జరిగినా వాటికి పూర్తి బాధ్యుడు ఆయనేనడం కూడా భావ్యం కాకపోవచ్చు. ఎందుకంటే సూపర్ సీఎం కాకపోయినా సూపర్ సీఎంగానే చలామణి అవుతున్న మేడంను తప్పుపట్టిన తర్వాతే మన్మోహన్ను వేలెత్తి చూపాలన్నది ఇంకొక వాదన. నుదుటి మీద రబ్బర్ స్టాంప్ అన్న ముద్ర, తలపాగా కింద లెక్కలేనన్ని మొట్టికాయల గుర్తులు, కళంకితుడు కాకపోయినా కళంకితుల్ని మోచిన పాపం మన్మోహన్ను వదలకపోవచ్చు. అయినా రేపు రాహుల్ లాంటి కుర్రకారు, మోడీ లాంటి దేశముదురు, అంతకంటే మన్మోహన్ అంత నైపుణ్యత ఉన్న ప్రధాని మాత్రం మనకు మళ్లీ దొరకరన్నది అంగీకరించాల్సిన నిజం.